నమస్తే వెల్కమ్ టు బిఎంఆర్ అకాడమీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి విశ్లేషణ మనం చూద్దాం. మొదటి పేపర్ మార్నింగ్ జరిగినటువంటి పేపర్, ఆ పేపర్కి ఒక నమస్కారం. ఇక మధ్యాహ్నం జరిగినటువంటి పేపర్ శతకోటి నమస్కారాలు. ఏమి ఇచ్చారండి పేపర్? నిజంగా అభ్యర్థులు మధ్యాహ్నం జరిగినటువంటి పరీక్ష పూర్తయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి మర్చిపోయారు ఈ పేపర్ చూసి. అంత దారుణమైన పేపర్ నిజంగా. ఏపీపీఎస్సి చరిత్రలో ఎంత అన్యాయమైనటువంటి ఘోరమైన పేపరో మరి ఎప్పుడు కూడా అభ్యర్థులు చూడలేదు. చాలా అసహనానికి లోనయ్యారు. ప్రతి అభ్యర్థి కూడా చాలా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారు ఈ మధ్యాహ్నం జరిగినటువంటి పేపర్ చూసి. ఏ ఉద్దేశంతో ఈ పేపర్ ఇచ్చారో తెలియదు కానీ, మరీ ముఖ్యంగా 120 బిట్స్ 120 నిమిషాలను మీరు సమయం ఇచ్చినప్పుడు ఒక ప్రశ్న చదవడానికి, ఆ ప్రశ్న చదివి అర్థం చేసుకుని కింద 4 ఆప్షన్స్ చదివి ఆన్సర్ చేసి దానికి బబుల్ చేయడానికి 1 నిమిషం సమయం ఇచ్చారు మీరు. మరి మీరు ఇచ్చిన ప్రశ్న ఎలాంటి ప్రశ్నలు ఇచ్చారు? 120కి 120 ప్రశ్నలు కూడా, ఎంతంత ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్న. అభ్యర్థి ఎప్పుడు చదువుతాడు, ఎప్పుడు దాన్ని అర్థం చేసుకుంటాడు? మరి ముఖ్యంగా అర్థమెటిక్ ప్రశ్నలు, మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు, రీజనింగ్కి సంబంధించిన ప్రశ్నలు. అసలు ఎంత ఘోరం, అంతంత ప్రశ్నలు ఇచ్చి మీరు అన్ని ప్రశ్నలు ఎక్కడైనా సరే మనకు ఒక పేపర్కి ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వాల్సిన ఒక భారత్వం అనేటువంటిది ఉంటుంది. కఠినమైన ప్రశ్నలు ఎన్ని ఉండాలి, లేదా ఇంత శాతం ప్రశ్నలు మధ్యస్థంగా ఉండాలి, ఇంత శాతం ప్రశ్నలు సులువైన ప్రశ్నలు ఉండాలి, ఎక్కడుంది భారత్వం ఇందులో? అన్ని ప్రశ్నలు కూడా ముఖ్యంగా టైం మేనేజ్మెంట్ విషయంలో ప్రతి అభ్యర్థి కూడా ఖచ్చితంగా కష్టపడ్డాడు. ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్లు కూడా 2 గంటల్లో ఈ పేపర్ చెయ్యలేరు అనేది ఖచ్చితమైనటువంటి వాస్తవం. చెయ్యలేరంటే చెయ్యలేరు. 2 అవర్స్లో ఈ 120 బిట్స్ చేయడం అనేది ఇంపాసిబుల్. మరి ఎందుకు అభ్యర్థుల్ని మరి ఈ విధంగా పరీక్షిస్తున్నారో అర్థం కావట్లేదు. పోస్టులు తక్కువ ఉన్నాయి, వేలల్లో లక్షల్లో అప్లికేషన్లు వచ్చినప్పుడు ఏ విధంగా ఫిల్టర్ చేయాలని అనే ఒక మీమాంస ఏర్పడినప్పుడు పేపర్ని క్వాలిటీ, సివిల్ సర్వీసెస్ పేపర్లు తీసుకుంటే మీరు కఠినంగా ఉన్నా క్వాలిటీగా ఉంటాయి. అసలు మీకు టైం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వీలు లేనటువంటి పేపర్ ఇచ్చి మీరు క్వాలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని తీసుకురావాలి బయటకంటే సాధ్యం కాదు. ఏది ఏమైనా ఈరోజు ఇచ్చినటువంటి బిట్స్ మీరు చూస్తే సెకండ్ పేపర్లో అభ్యర్థి ఏ బిట్టు ముట్టుకున్నా కరెంట్ షాక్ కొట్టింది. ఏ బిట్టు ముట్టుకున్నా కూడా కరెంట్ షాక్ కొట్టింది. అది క్వశ్చన్ కానివ్వండి, కింద ఉన్న ఆప్షన్స్ కానివ్వండి. సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ మొట్టమొదటిసారిగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బిట్స్, మీరు ఫ్రేమ్ చేసినటువంటి ఆప్షన్స్ కింద ఆప్షన్స్ నభూతో నభవిష్య ఎంత దారుణంగా ఉన్నాయంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ 30 బిట్స్లో కనీసం ఒక 5-6 బిట్లు నేరుగా అభ్యర్థి పెట్టలేనటువంటి స్థితిలో ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ డిఫికల్ట్గా ఉంది. అర్థమెటిక్ అయితే అసలు టైం సరిపోయే విధంగా లేదు, రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ. మొత్తంగా చూస్తే సెకండ్ పేపర్ చాలా 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 కఠినంగా ఉంది. పేపర్ 1 మార్నింగ్ జరిగిన పేపర్ 2తో పోల్చుకుంటే ఈజీ. గత 2-3 నెలల క్రితం జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకున్నా కూడా 1st పేపర్ చాలా టఫ్గానే ఉంది. సో అంటే మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ కఠినంగా వచ్చింది కాబట్టి ఏపీపీఎస్సి ఇంకా కఠినంగా వస్తే అప్పుడు ఏపీపీఎస్సి యొక్క గొప్పతనం బయటపడుతుంది అని అనుకున్నారు? లేకపోతే ఏ అభ్యర్థి కూడా ఆన్సర్ చేయలేని విధంగా పేపర్ ఇవ్వాలనుకున్నారు? లేకపోతే పేపర్ చూసి అభ్యర్థులందరూ కూడా మరి వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి మర్చిపోవాలనుకున్నారు? మరి ఏ ఉద్దేశంతో ఈ పేపర్ ఇచ్చారో తెలియదు కానీ, మొత్తంగా తెలంగాణ ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి మాత్రం సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి ఆస్పిరెంట్స్ మాత్రం చాలా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు కనిపిస్తాయి. ఏదైనా ఎగ్జామ్లో
ఒక 30%, 40%, 50% టఫ్గా ఫీల్ అవుతారు. 100% మంది అభ్యర్థులు కూడా టఫ్గా ఫీల్ అయినటువంటి ఎగ్జామ్గా మనం ఎగ్జామ్ మిగిలిపోతుంది చరిత్రలో. ఇక ఫస్ట్ పేపర్లో ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన బిట్స్ కొంచెం వరకు కొంత వెసులుబాటు, కొంచెం ఫ్రీ, కొంచెం అభ్యర్థులు చేయగలిగేటువంటి బిట్స్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఇంకా కొంచెం గుడ్లో మెల్ల కొంతవరకు పేపర్ బాగానే రాయగలిగారు. కానీ జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ అత్యంత డిఫికల్ట్ స్థాయిలో ఉన్నాయి. సో ఏది ఏమైనా మొదటి పేపర్ కొంతవరకు ప్రిపేర్ అయినటువంటి, బాగా ప్రిపేర్ అయిన అభ్యర్థులు కొంతవరకు బాగానే చేయగలిగినప్పటికీ ఇక రెండో పేపర్ విషయంలో మాత్రం పూర్తిగా అసంతృప్తి ఫీల్ అయ్యారు అభ్యర్థులందరూ కూడా. ఏది ఏమైనా మరి కట్ ఆఫ్ ఇవాళ నుంచి కూడా కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంత ఉండొచ్చు అనేటువంటి అనేక రకాలైనటువంటి విశ్లేషణలు బయటపడబోతా ఉన్నాయి. మరి కట్ ఆఫ్ల గురించి దయచేసి భయపెట్టద్దు పిల్లల్ని. ఇప్పటికే చాలా షాక్లో ఉన్నారు అభ్యర్థులందరూ కూడా. కట్ ఆఫ్లు మరీ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం లేదు. ఇంకా చెప్పాలంటే వేలల్లో అభ్యర్థులకు మైనస్ మార్కులు రాబోతూ ఉన్నాయి. చూడండి, ఫైనల్కి, ఆఫ్టర్ ఫైనల్కి వేల మంది అభ్యర్థులు మైనస్లో మార్కులు పొందుతారు ఈ పేపర్కి. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉండడం వల్ల చూస్తూ ఉండండి, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సెకండ్ పేపర్లో చాలామందికి మైనస్ల్లో వస్తాయి మార్కులు, ప్లస్ల్లో రావు మార్కులు, మైనస్ల్లో వస్తాయి. కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా కంగారు పడవద్దు దయచేసి. ఏది ఏమైనా ఈరోజు పేపర్ రాసినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాసినటువంటి అభ్యర్థులందరికీ వారి సహనానికి ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సార్.